పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున మిడిల్ క్లాస్ మెలడీస్. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, టైటిల్ చాలా ఫిక్ చేస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇది ఓటీటీలో ప్రైమ్ వీడియోలో ఉంది కాబట్టి ధైర్యంగా మిడిల్ క్లాస్ మెలడీస్ అని పెట్టాడండి. అదే థియేటర్కి వెళ్తుంది సినిమా అనుకుంటే మాత్రం, ఎందుకంటే అమెజాన్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ అని చూశాను, థియేటర్కి వెళ్తుంది అనుకుంటే దీన్ని తెలుగులో పెట్టేవాడండి మధ్య తరగతి మందహాసాలు. అంటే మెలడీ అంటే మందహాసం కాదు, అలా పెట్టుండేవాడు. ఇది ఒక మధ్యతరగతి జీవితాల కథ. ఈ మధ్యతరగతి జీవితంలో అద్భుతమైనటువంటి ఒక కథాకథనాలతో వెళ్ళిన సినిమా. ముందు వీళ్ళందరి గురించి చెప్పే ముందు నేను ఇది చూడగానే నేను దానిలో ఉన్మీలనం పొందాను. ఉన్మీలనం పొందటానికి కారణం రెండండి. ఒకటి, నేను మధ్యతరగతి పిల్లాడిగా పెరిగిన వాడినండి. మా నాన్నగారికి 5 ఎకరాల భూమి ఉండే, అంటే మిడిల్ క్లాస్. సో మా నాన్నగారు, మా బంధువులు, ఆ చుట్టూ ఉండేటువంటి ప్రవర్తనలు ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను దానిలో ఈజీగా ఇన్వాల్వ్ అయిపోయాను. చిన్నప్పుడు కొన్ని సీన్లు అయితే ఇవి చిన్నప్పుడు నా సీన్లానే ఉన్నాయే అని అనిపిస్తుందండి. ఎందుకంటే మన మామయ్యలు, మన కుటుంబం, నా పెదనాన్న, బాబాయిలు, ఇలా ఎవరి జాగ్రత్తలతో వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా మా మామయ్య 2వ కూతుర్ని మా పెద్దబాయికి చేసుకుందాం అనుకుంటే మా నాన్నగారు ఏదో అడ్డమాట, ఏమోలే బంధుత్వం పోతుందనుకుని మా 2వ అన్నయ్యకి ఆ 2వ అమ్మాయికి చేద్దామని చూస్తే మా మామయ్య అడ్డమంటాడు. వాడు ఏం చదువుకున్నాడు? ఇందులో అట్లా పాయింట్ ఉంటుంది. నాకు వెంటనే మా 2వ అన్నయ్య ఆవిడ గుర్తొచ్చారు. మూడోది ఏంటంటే, 2 సంబంధాలు అనుకుని మా అమ్మ తరపు సోయానా అన్నయ్య గారు ఆయన కుటుంబంతో సంబంధం లేకుండా పోయిందనుకుని నేను ఆయన 3వ కుమార్తెను నేను పెళ్లి చేసుకున్నాను. మేనమామతో సంబంధం అంటే ఒక మిడిల్ క్లాస్ మెలడీ అదే. 3 సార్లు అంటే ఆయనకి 3 కూతుళ్ళు ఉంటే, ఈయనకి 3 కుమారులు ఉంటే 3 సార్లు ఏదో ఒక ప్రయత్నం జరిగి 3వ సారి అక్కడ సక్సెస్ అయింది. అలాగే ఇక్కడ కూడా మామయ్య కూతుర్ని ఇష్టపడుతున్నటువంటి ఒక మధ్యతరగతి కంటే కొంచెం లోవర్ మిడిల్ క్లాస్లోనే ఉన్నాడండి ఆ హీరో, మన దేవరకొండ ఆనంద్, రాఘవ అని పేరు పెట్టారు అతనికి, మంచి పేరండి రాఘవ అంటే రాముడు. అలా ఒక కుటుంబంలో కొంచెం మనకంటే పెద్దవాళ్ళు, కొంచెం ఒక స్థాయి తక్కువ వాళ్ళు ఉండటం కూడా ప్రేమ వివాహాలకు అడ్డమవుతాయి అనేదే కాకుండా అమాయకంగా ఉండేటువంటి వాళ్ళని కొంచెం టౌన్లో ఉండేవాళ్ళు, అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు పల్లెటూరికి కొంచెం దూరంగా ఉండేటువంటి వాళ్ళు, అంటే సిటీల్లో మన పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు కొంచెం తెలివితేటలు మేసేసి ఉంటారండి పాపం వీళ్ళకంటే. వీళ్ళకేంటంటే ఎంతసేపు మొబ్బు చూసి వర్షం పడుతుందో లేదో చెప్పగలరు, పైరు చూసి ఎంత రాబడిస్తుందో చెప్పగలరు, కానీ పాపం మొహం చూసేవాడు దొంగో కాదో చెప్పలేరండి పల్లెటూరు వాళ్ళు. అంత అమాయకుడు, అంత అమాయకుడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర హీరో తండ్రి పాత్ర. ఇంకొకటి, నేను విపరీతంగా ప్రేమించింది ఈ సినిమాని, ఎందుకంటే ఇందులో నటించినటువంటి వాళ్ళల్లో 90% మందిని నేను వేదిక మీద ఏదో ఒక రోజున, అంటే 30 ఏళ్లుగా నడుపుతున్న మా రఘువా పరిషత్తులో అయినా చూసా, లేదా రవీంద్ర భారతిలో అయినా చూసా, లేదా చాగరాయ చాగరాయ సభలో అయినా చూసా, లేదు మా తెలుగు విశ్వవిద్యాలయంలోనే చూసి ఎక్కడొక చోట వెళ్ళని నేను వేదిక మీద చూశాను. అంటే వేదిక మీద నుంచి వెండి తెర మీదకి అద్భుతంగా వచ్చి
వాళ్ళు నటిస్తా అంటే అది ఒక సజీవ చిత్ర శిల్పం లాగా ఉంది. ఇది నవంబర్ లోనే వచ్చేసింది కాబట్టి దాదాపు 60 రోజులు అంటే చాలా మంది చూసి ఉంటారు కాబట్టి కథా భాగాన్ని కొంచెం చెప్తే కూడా భయం లేదని చెప్తున్నారు. అంటే పల్లెటూరులో ఒక చిన్న హోటల్ పెట్టుకున్నటువంటి హీరో, హీరో ఫాదర్, హీరో మదర్, ఆవిడ కూడా సురభి వాళ్ళదంటూ నేను చూసిన ఆవిడని ప్రభావితో ఏదో అనుకుంటా ఆవిడ పేరు. అలా వీళ్ళందరూ మా ఇంకో ప్రభావిత అయితే మేము మా నాటకాల్లో చూసి హీరోయిన్ మదర్ అయితే మా సినిమాల్లో కూడా వేసింది ఆవిడ, ఆవిడ ప్రభావతే. ముఖ్యంగా చెప్పదలుచుకుంది గోపరాజు రమణ గారి గురించి. ఆయన్ని నేను రవీంద్ర భారతిలో చూశాను, బహుశా మా రఘువ పరిషత్తులు కూడా చూసి ఉంటానండి, ఎందుకంటే 30 సంవత్సరాల జ్ఞాపకాలు కాబట్టి అవి. నాకేమనిపించిందంటే ఇంత అద్భుతమైన నటుణ్ణి తెలుగు తెర ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇన్నాళ్ళు చూడలేకపోతుందా అన్న బాధ. అంటే రియలిస్టిక్ ఫాదర్ అండి, ఎమోషనల్ ఫాదర్స్ ఉంటారు కొన్నిళ్ళలు, దానికి ఉదాహరణ ఆ ఎమోషన్ మీద చన్నీళ్లు చల్లుతూ భర్తని కూల్ చేసుకునే భార్య పాత్రలో ఆవిడ కొడుకు. చూడండి ఒక విచిత్రం ఏంటంటే ఈయనకి ఓ మేనమామ గారు ఉన్నాడు, ఆ మేనమామ గారు చాలా తెలియగలడు, చాలా తెలియగలడయ్యి ఇతనికి ఈ పల్లెటూరులో పెట్టుకుంటే నేను సరిగ్గా వ్యాపారం చేయలేకపోతున్నాను నాన్న, బొంబాయి చట్నీ నేను ఒక్కడనే చేయగలను, అది చాలా బాగా చేస్తానంటారు అని గుంటూరు వెళ్ళి అక్కడ పెట్టుకోవాలని అతను కోరిక. ఇతను ఆశ గమనించినటువంటి ఆ మేనమామ ఏం చేశాడు, వీళ్ళ దగ్గర ఉన్న ఒక ఎకరం భూమి అక్కడ ఏదో మెయిన్ రోడ్డు పడుతుంది పెరిగిపోతుందని తెలిసి మాయ చేసి ఎందుకు పనికిరాదు ఆ పొలం నాకు ఇచ్చేస్తే నేను ఈ స్థలం వీడికి ఇచ్చేస్తానని చెప్పి మాయ చేసి ఆ స్థలం కాజేసేస్తే అతనికి అద్భుతమైన డబ్బులు ఇడిపోయింది. ఇతనికి పనికిరాని ఒక హోటల్ ఇచ్చారు. ఇందులో ఇది చూస్తాంటే నాకు బాబాయ్ హోటల్ కూడా గుర్తొచ్చిందండి, ఎందుకంటే బెజవాడ వచ్చిన వాళ్ళందరూ బాబాయ్ హోటల్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళేవారండి. ఈ సినిమా క్లైమాక్స్ అది, హీరో ఎక్కడో నిలబడితే ఎవడో ఏమంటే మంచి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందంటే బాబు ఇక్కడికి వెళ్ళి అడి తిరిగి అమ్మోల డొంక రోడ్డు దగ్గర ఒక మామిడి చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు వెనకాల కనిపించకుండా ఉంటుంది ఒక బోర్డు రాగబడి టిఫిన్ సెంటర్ అని అక్కడికి వెళ్ళండి అని. అంటే అంత పాపులర్ అయిపోయాడు అన్నమాట. కానీ అంత పాపులర్ అవటానికి ముందు రెండు కథలండి ఇందులో అద్భుతం. మామయ్య కూతుర్ని ఇష్టపడుతున్నాడు, ఆయన పెళ్లి చేసుకోవాలి కానీ మామయ్య ఒప్పుకోడు. రెండు, ఎలాగైనా సరే నాంతో పోట్లాడి పాప మిది చేసి. ఇందులో చాలా న్యాచురల్ సీన్స్ ఉన్నాయండి, చీటీలు కట్టిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అట్లాంటివన్నీ అద్భుతమైన ఎపిసోడ్స్ ఉన్నాయి. మీకు చూస్తా అంటే ఇది నాటకం చూసినట్టే ఉందండి, అంటే ఒక జీవన నాటకం, స్టేజ్ డ్రామా అని కాదు నేను అందుకడ జీవన నాటకం. షేక్స్పియర్ అన్నట్టు మన జీవితమే ఒక నాటకం అన్నాడు ఆయన, అందుకని ఆ నాటకం చూసినటువంటి ఫీలింగు ఈ సినిమా చూస్తాను. ఎన్ని ఎత్తులు పై ఎత్తులు అండి. ఈయన అమాయకంగా ఉంటాడు, ఆయన మోసం చేస్తానే ఉంటాడు. కూతుర్ని ఇతను ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న అతనికి ఇచ్చేద్దామని చూస్తారు. వాళ్ళల్లో కూడా ఒక స్వార్థం ఏంటండి, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఒప్పుకుని మళ్ళీ రోడ్డు అటు కాదంట ఇంకెటో పడతాను అనగానే మళ్ళీ రేటు తగ్గిపోయింది అనగానే మళ్ళీ సంబంధం వద్దంట. సంబంధం వద్దనగానే బావా మన ఇంకెవరుంటారు మన అంటే చేసుకుందామని మళ్ళీ ఇటు పరిగెత్తుకు వస్తాను. అంటే మనుషులు ఎంత స్వార్థపరులు, అతను చేసుకోకపోతే మళ్ళీ కూతుర్ని వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి? ఆ ఎకరంతోనే వదిలించుకోవాలండి, అది అతని ఆలోచన. అంచేత ఒక అద్భుతం ఏంటంటే సజీవమైన పాత్రని సజీవంగా నటించిన ఆర్టిస్ట్ చాలామంది అండి. ఆ మేనమామ అతను కూడా నేను స్టేజ్ మీద చూసిన అతను. దీన్ని డైరెక్ట్ చేసినటువంటి వినోద్ అనంతోజ్, నిర్మించిన వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్, దీనికి స్క్రీన్ ప్లే రచించిన జనార్దన్ పుష్పమూర్తి, వీళ్ళందరికీ ఈ క్రెడిట్స్ మనం ఇవ్వాలి.
ఎందుకంటే ఒక అతి సాధారణమైన ఒక స్టేజికి మాత్రం ఉపయోగపడేటువంటి ఒక అంశాన్ని తీసుకుని వెండి తెర మీదకి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అద్భుతమైన న్యాచురల్ సంభాషణలతో ఏ ఒక్క మాట సినిమాటిక్ గా ఉండదండి. న్యాచురల్ గా వాళ్ళు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. జీవితంలో మనం ఎలా మాట్లాడతాం ఇప్పుడు మీకు చెప్పిన నేను ఉదాహరణలానే ఉంటుందండి. అలా ఒక అద్భుతమైన ఉదాహరణతో అది వెళ్ళిపోతూ ఉంటుందండి. కాబట్టి వాళ్ళ ముగ్గురిని మనం అభినందించాలి. దేవరకొండ తమ్ముడుగా మొదటి సినిమా అంత బాగా ఆడినట్టు లేదండి. నేను చూశాను, ఇది కూడా థియేటర్కి వెళ్తే ఎలాగో నేను చెప్పలేను, కానీ ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సాధించుంటుంది. మంచి విజయాన్ని సాధించి ఉంటుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆ మధ్యతరగతి మందహాసం తెలిసిన వాళ్ళే. పేదవాడి కష్టాలు పేదవాడి పడుతాయి, పెద్దవాడి కష్టాలు పెద్దవాడి పడుతాయి. మిడిల్ క్లాస్ వాళ్ళది అసలు కష్టవాడు. అటు పేదాడైపోయలేడు, ఇటు పెద్దాడేమిటి తిరుగుతూ ఉంటాడు. పెద్దవాడు తనకి ఎవడు ఉపయోగపడుతున్నాడు ఆడు ఒక్కడ తప్ప మిగతా వాళ్ళకు ఉపయోగపడదు. ఇది ఒక సమాజంలో జరిగేటువంటి ఒక అద్భుతమైన అంశం. కాబట్టి దీనిలో మెయిన్గా మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచించిన ఆ పిల్ల విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు బాబా. ఆ చిన్నప్పుడు కావాలని ఒకసారి ఆ స్కూల్ డేస్ నుంచే వీళ్ళిద్దరు ఈ మధ్య బాగా అలవాటయ్యారండి. మరి ఎందుకో చాలా సినిమాల్లో నేను జానులో కూడా చూశానండి, ఐదారు సినిమాల్లో హై స్కూల్ డేస్కి వెళ్ళి ఆర్డర్లు వేస్తున్నారు కొత్త పిల్లలందరూ కూడా వీళ్ళు. అంటే అప్పటి నుంచి టీనేజ్ నుంచి కూడా ఎంత ఎదిగినా కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది అని. టీనేజ్లో బావా మరదల మధ్య చూపించక్కర్ల మనం, ఎందుకంటే ఎదురుపొదరు ఇళ్లలో ఉంటారు. హై స్కూల్లో చూపించక్కర్ల, ఇళ్లలో చూపించవచ్చు మనం. కానీ దాన్ని కూడా వీళ్ళు అద్భుతంగా ఒకసారి అలా వెళ్ళి దాన్ని కూడా చేసుకుని వచ్చారు. అన్నిటినీ మించింది ఏంటంటే సినిమా చూసేవాడికి హీరో గెలవాలని కోరిక ఉంటుంది. ఆ హీరో గెలవాలి అని కోరుకునేటువంటి మనిషికి ఇతను గెలుస్తాడో లేదో మొన్న మీకు చెప్పాను ఆకాశమే నీ హద్దురాలో అనుక్షణం హీరో ఓడిపోతున్నట్టే భయపడు. సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా. అనుక్షణం అసలు చూస్తా అంటే ఓ తెలివితేటలండి, ఏంటో వాసన వస్తుంది మీరు వండిన దాంట్లో అంటే తెర చూస్తే పక్కన వేస్తూ ఉంటారు. ఇదిగో మా ఇంటి ముందు ఆ మూడ కూడా ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ వాళ్ళు అక్కడే పడేస్తూ ఉంటారండి. ఒక అతను షాట్ చూస్తా అంటే నేను మా ఇంట్లో నుంచి పైనుంచి చూస్తా అంటే అలాగే వచ్చేలా ఇసిరేస్తూ ఉంటారండి. మా ఇంటి ముందు షాట్ చూస్తున్నట్టు అనిపించింది నాకు. అసలు అతను ఎక్కడ ఇసురుతున్నాడు కూడా చూడకుండా అలా ఇసురుతూ ఉంటాడు. ఒకసారి క్లీన్ చేసినా మళ్ళీ వేస్తారండి. ఓ మాస్టర్ ప్లాన్ చేస్తాడు అతను. ఎందుకంటే ఆస్తులు కాజేయటానికి పొలాల దగ్గర దేవుడు మొదలు పెడతారు. ఇతను తెలివితేటలతో ఎవడో ఆ ఖాళీ స్థలంలో చెత్త ఇవ్వకుండా ఉండడం కోసం ఓ దేవుడు బొమ్మ పెడతాడండి. ఎంత ఎంత అద్భుతమైన ఆలోచన. ఆడు మళ్ళీ అలాగొచ్చి ఇసరపోయే దేవుడు చూశాను వెళ్ళిపోయాడు. నవ్వుకుంటాడు వీడు. అంటే ఎంత మంచి ఆలోచనలో చూడండి, కొత్త కొత్త ఆలోచనలు. నాకు అనిపించింది ఆ ఎదురుగా నేను కూడా పెడితే అక్కడ వేయకుండా ఉంటానేమో అని ఈ సినిమా చూస్తే అనిపించింది. అలా గెలవాలి హీరో అనే సినిమా చూస్తున్న వాళ్ళు ఎందుకంటే ఉన్మీలనం పొందుతారని. ఎంత వయసు ఉన్నా నేనే పొందితే 18, 20, 25 ఏళ్ళు ఉన్న పిల్లలు ఎంతమంది ఆ పాత్రలో దూరేస్తారో దేవరకొండ ఆనంద పాత్రలో నాకు తెలుసు. వర్ష అనే అమ్మాయి కూడా అసలు హీరోయిన్ లాగా లేదండి, పక్కింటి అమ్మాయి లాగా. గోపరాజు గారు కానివ్వండి, ఆ మేనమాం కానివ్వండి, ప్రతి పాత్ర మన కళ్ళ ముందు కదలాడుతున్న పాత్రలాగా ఉంది. ఇవి మిమ్మల్ని ఎందుకు చూడమని నేను చెప్తున్నానంటే మీలో చాలామంది కొత్త పిల్లలు నాకు చాలామంది మెసేజ్ పెడతా ఉంటారు, సినిమా ఎలా మొదలెట్టాలి సార్, ఏ అంశం తీసుకోవాలి సార్ అని. ఇవి చూస్తే నన్ను మీరు అడగక్కర్లేదు. ఓ చిన్నపిల్లాడికి హోటల్ పెట్టుకోవాలని అనిపించింది, అతని కోరిక నెరవేరిందా లేదా, ఇంతే. మేనమాన్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, నెరవేరిందా లేదా. అసలు ప్రేమ కథ ఆశయం కథ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, స్టూడెంట్స్ కోసం చెప్తున్నానండి ఈ పాయింట్, ప్రేమ కథ ఇందులో ఉపకథ కిందే లెక్కండి ముందు చూపించినా కూడా. ఎందుకంటే వాట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ది హీరో అంటే గుంటూరు వెళ్ళి అక్కడ హోటల్ పెట్టి తను నిలబడాలి, తన కాళ్ళ మీద నన్ను నిలబడాలి, అది రియల్ మోటివ్ అండి.
ప్రేమ అనేది లేకుండా ఏ సినిమా ఉండదు. కాబట్టి ప్రేమే ఓన్లీ ప్రేమగా తీస్తామండి మనం కొన్ని ఒట్టి ప్రేమ లవ్ స్టోరీని అందులో లవ్ కథ మోటివ్ అవుతుంది తప్ప మెయిన్ ఆశయం వేరేగా ఉన్నటువంటి ప్రతి కథలోనూ ఈ ప్రేమ కథలు ఉపకథలే అవుతాయండి. ప్రేమ కథ ఉపకథ, మళ్ళీ తండ్రికి మేనమామకి మంచి జరుగుతున్న ఆస్తులు ఇవన్నీ కూడా ఉపకథలో భాగంగానే వస్తాయండి అవన్నీ. అలా ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న మధ్యతరగతి పిల్లవాడు సినిమా చివరి దాకా చిరునవ్వు అంటే ఏంటో ఎరగనవాడు చివరిలో నవ్వాడు అంతే. ఆ నవ్వుకే మార్కులు పడతాయండి. నవ్వకుండా కూడా ఇప్పుడు కొన్ని సాహసాలు చేస్తారండి. ఇప్పుడు నిన్న కలర్ ఫోటో ఎండింగ్ మీకు చెప్పాను నేను, అయినా చూస్తున్నారు. ఎందుకంటే ఆడిటోరియం ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఆడిటోరియం ఎక్కువ చూస్తానండి. ఓటీటీలు ఏటీటీలు ప్రైమ్ వీడియోలు మన జీ ఫైలు వీటన్నిటిలో సినిమాలన్నీ కూడా ఎవరు చూస్తున్నారండి? ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాత్రమే అవన్నీ కట్టుకుని చూస్తున్నారు. మిగతా వాళ్ళు చూడలేదంటే చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చపోతే కట్టేస్తారు. థియేటర్లో అయితే లేచి రా, థియేటర్ నుంచి కూడా చాలామంది లేచి వెళ్ళిపోతారు. అలా మా కళ్ళ ముందే లేచి వెళ్ళిపోయినాను నేను చూశాను, నచ్చపోతే లేచి వెళ్ళిపోతారు. ఈ సినిమా మాత్రం చివరి దాకా చక్కగా మన ఇంటి పక్క కథలాగా ఒక అద్భుతమైన, అంటే ఒక మధ్యతరగతి పిల్లాడు ఒక ఆశయం అనుకుంటే ఆ ఆశయాన్ని ఎక్కడిదా తీసుకెళ్ళాడు. నా తల్లి కోరిక నేను డాక్టర్ అవ్వాలని, ఆ కోరిక నా 50 ఏళ్ళు దాటితే కానీ నేను తెరచలేకపోయా ఆవిడకి. నేను బ్రతికుండగా నీ పేరు ముందు డాక్టర్ అని చూడలేనా అని ఆవిడ అంటే చేశాను. కానీ ఇది తల్లి కోరిక కాదండి, అతని కోరిక, హీరో కోరిక. హీరో కోరిక కాబట్టి అతను గెలిచాడు కాబట్టి సినిమా గెలిచింది, నిలిచింది. అంటే మరొకసారి ఇందులో నటించిన మా స్టేజ్ నటులు అందరికీ కూడా, ఎందుకంటే ప్రతి వాళ్ళు నా కంటి ముందు నేను చూసిన వాళ్ళే, వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ అద్భుతమైన వెండితెర భవిష్యత్తు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ వినోద్ అనంతోజ్, వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ గారు, జనార్దన్ పశుమర్తి స్క్రీన్ ప్లే చాలా బాగా రాశాడు పిల్లాడు, ఇంకా ముందు ముందు కూడా అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇతను కూడా రాయాలి, ఇంకా మంచి సినిమాలు వీళ్ళు నిర్మించాలి, మంచి సినిమాలు వీళ్ళు దర్శకత్వం వహించాలి, స్క్రీన్ ప్లేలు రాయాలి, మా ఆర్టిస్టులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నమస్తే.